3000 బీసీకి ముందు ఏం జరిగింది? బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అని అర్థం. మోనార్కీ సిస్టమ్ అంటే రాజుల కాలం. ఫస్ట్ ఏ కంట్రీలో పుట్టింది? మన గత ఎపిసోడ్లో కోతి నుంచి మనిషిగా ఎలా మారాడో తెలుసుకున్నాం. అయితే ఈ ఎపిసోడ్లో ఆ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోబోతున్నాం. ఇక షో మొదలు పెడదాం. త్రీ థౌజండ్ బీసీకి ముందు మోనార్క్ సిస్టమ్ అంటే రాజుల కాలం మొదలైంది. అయితే ఇది ఫస్ట్ ఈజిప్ట్లో మొదలైంది. దీన్ని స్థాపించిన వారు మొహమ్మద్ అలీ. వీరిని సుల్తాన్ ఆఫ్ ఈజిప్ట్ అని కూడా అంటారు. ఆ తర్వాత 10th సెంచరీలో ఇంగ్లాండ్లో మరియు స్కాట్లాండ్లో కూడా మోనార్కీ సిస్టమ్ మొదలైంది. ఆ తర్వాత అన్ని దేశాలకు విస్తరించింది. కానీ మోనార్క్ సిస్టమ్ అంటే రాజు అనే ఒక వ్యక్తి పరిపాలించాలి, అతను చెప్పిందే న్యాయం ధర్మం. ఇందువల్ల చాలామందికి అన్యాయం జరిగింది. కానీ అప్పుడు లిటరసీ రేట్ అంటే చదువు చాలా తక్కువ. దీనివల్ల చాలామంది అమాయకులు వల్ల మోనార్కీ సిస్టమ్ చాలా శతాబ్దాల వరకు కొనసాగింది. ఇక మన ఇండియాలో మౌర్య ఎంపైర్, మొఘల్ ఎంపైర్, గుప్తా ఎంపైర్, మరాఠీ ఎంపైర్, కుషన్ ఎంపైర్ ఇవన్నీ ఇండియాను పాలించిన అతిపెద్ద ఎంపైర్. ఇంకా చాలానే ఉన్నాయి. దాదాపు 512 రాజ్యాలు మన ఇండియాలో ఉండేవి. ఇక మన తెలంగాణ రాజ్యం పేరు హైదరాబాద్. దీన్ని చివరిగా నిజాం నవాబులు పాలించారు. అయితే మన ఇండియా విషయానికి వస్తే అప్పట్లో మన ఇండియాని గోల్డెన్ బడ్ అని అనేవారు. ఎందుకంటే మన దేశం వ్యవసాయ రంగంలో చాలా అభివృద్ధి చెందింది. అలెగ్జాండర్ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. చాలామందితో యుద్ధం చేసి ఓడించి ప్రపంచాన్ని తన వశం చేసుకోవాలని మన ఇండియా మీదకి దండయాత్ర చేయడానికి వచ్చాడు. అప్పుడు మన ఇండియాని పాలించే కింగ్ పేరు కింగ్ పురు. అలా యుద్ధం కూడా జరిగింది. కానీ కింగ్ పురు సైనిక దళం కన్నా అలెగ్జాండర్ సైనిక దళం చాలా పెద్దది కావడంతో ఓడిపోయాడు. కానీ ఇండియాలోని సాంస్కృతికి మెచ్చి సలాం కొట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలా ఎంపైర్స్ వచ్చాయి. దాని తర్వాత 1163లో కాకతీయులు వచ్చారు. వీరు మన తెలంగాణలోని వరంగల్ని పాలించారు. నేటి ఓరుగల్లు కోట, వెయ్యి స్తంభాల గుడి, కళాతోరణం వీరే కట్టించారు. ఇంకా చెరువులు కూడా తవ్వించారు. వీళ్ళ వల్ల వరంగల్ చాలా అభివృద్ధి చెందింది. 1323లో కాకతీయ రాజ్యం పడిపోయింది. దీన్ని చివరిగా ప్రతాపరుద్రుడు పాలించేవాడు. ఇది ఇలా ఉంటే అటు ఫ్రాన్స్లో కొర్సికాలో 1755లో మొట్టమొదటిసారిగా డెమోక్రసీ వచ్చింది. అయితే అప్పటికే చాలా దేశాలు అభివృద్ధి చెందాయి. అలా చెందడం వల్ల టెక్నాలజీ మరియు లిటరసీ రేట్ పెరగడంతో లిటరసీ అంటే చదువు అని అర్థం. చాలా దేశాల్లో తిరుగుబాట్లు జరిగాయి. డెమోక్రసీ సిస్టమ్ కోసం చాలా తిరుగుబాట్లు జరిగాయి. 1755లో మొదలైన తిరుగుబాట్లు ఇంకా ఆగలేదు. ఇక మన ఇండియా విషయానికి వస్తే 1950లో డెమోక్రటిక్ సిస్టమ్ వచ్చింది. అంటే స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాలకు వచ్చింది. ఆ తర్వాత 1948లో శ్రీలంకకు వచ్చింది. ఆ తర్వాత 1949లో
ఇండోనేషియాకి వచ్చింది. అలా డెమోక్రాఫిక్ సిస్టమ్ ప్రపంచమంతా విస్తరించింది. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఇంకా మోనార్కీ సిస్టమే ఉంది. ఇప్పుడు అయితే ఉదాహరణకు లండన్లో మాత్రం ఇంకా రాజులే పరిపాలిస్తున్నారు. ఇక అలా మోనార్కీ సిస్టమ్ నుంచి డెమోక్రసీగా అన్ని దేశాలు మారాయి.